మీరు ప్రతిపక్షంలో అధికార పార్టీని పొగిడేటువంటి సంస్కృతి సాంప్రదాయం మీకు లేదు, ఆ గౌరవం మీకు లేదు. ఓకే, మేము మమ్మల్ని పొగడమని మేము చెప్పాం, కానీ చేస్తున్నటువంటి పనులని ప్రజలకు మీరు వివరించుకోలేక, తప్పొప్పులు దాంట్లో కనిపెట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. మీరు చేస్తున్నటువంటిది చాలా తప్పు అని చెప్పి ఒకసారి మేము ఆలోచన చేసుకోమంటున్నాను. యువతకు, యువతకు ఎవరిని మోసం చేసింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి, ఆ నిరుద్యోగ వృత్తి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొంతమందికి 1000 రూపాయలు చొప్పునిచ్చి, ఉద్యోగం అనేటువంటిది ఏమాత్రం కల్పించకుండా యువత పూర్తిగా తప్పుదవ పోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నువ్వు ఈరోజు 150,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి, 2 లక్షల పైగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని సిగ్గులైనటువంటి చర్యలు మాట్లాడడం, పేపర్ లీక్ అయిందనేటువంటి మాట్లాడడం, దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత పారదర్శకంగా నిర్వహించారండి. అధికారులను నిజంగా మెచ్చుకోవాలండి. మా నాయకుడు ఆదేశాలతో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మెరిట్ లిస్టులో తీసుకోవడం అయితేనేమి, ప్రతి ఒక్క అంశంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఎంపీటీసీ, మా కుటుంబం, మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సానుభూతి పొరలం, మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదా? ఇంతగా యువత కోసం ఆలోచన చేసినట్టు ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? మనం కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎప్పుడన్నా చూసామా? ఎంత గొప్ప ఆలోచనలు, 5,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా వాలంటీర్ల వ్యవస్థ కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు, సచివాలయాలలో ఉన్నటువంటి ఉద్యోగాలను కానీ ఫిలప్ చేయడం అటువంటిది ఆ నాయకుడి గొప్పతనానికి నిదర్శనం. ఇవన్నీ మీకు మెచ్చుకొని చేత కాదు, ఇవన్నీ చేస్తున్నాడు, ఎక్కడ ప్రజలు చిరస్థాయిగా నిలబడిపోతాడు అనేటువంటి ఆందోళన మీకు. ప్రెస్ మీట్లు పెడతావు, సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్లు పెట్టాడని చెప్పి గంటలు గంటలు మాట్లాడతావు. సో ఎవరయ్యా అరాచకమైనటువంటి పోస్టింగ్లతో మనుషులను గాయపరిచేది? సొంత పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఏడిపించి చంపారే స్వయాన ఆయన. నా అర్ధాంగి లక్ష్మీపార్వతి నాకు జీవితాంతం ఉండాలని చెప్పి ఆయన మాటలు మనం అనేకసార్లు విన్నాం. అటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి గారిని ఎంత నీచంగా మీరు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ మీకు పోటీ వస్తారు అని చెప్పి ఆయన గురించి మీరు ఎంత నీచంగా ప్రవర్తించారు సోషల్ మీడియాలో. ఇంకా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన కానీ వైసీపీ నాయకులపైన కానీ మీరు చేసినటువంటి అరాచకాలు చెప్తే నువ్వు 2 గంటలు నీకు సరిపోయింది, కొన్ని 100 రోజులు చెప్పాల్సి వస్తుంది. ఆ పోస్టింగ్లు మీరు చేసినటువంటివన్నీ కూడా చూపించాలంటే ఒక సోషల్ మీడియాలోనే కాదు, మీకు సంబంధించిన ఎల్లో పత్రికలలో కూడా దుర్మార్గంగా రాయించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి చేదోడువాదులుగా ఉండకుండా ఆ పరిశ్రమ వెళ్ళిపోతుంది, ఈ పరిశ్రమ వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి నెగటివ్ రాసి వాళ్ళంతకు వాళ్ళే పరిశ్రమ ఎక్కడికి పోవటం లేదయ్యా, దుర్మార్గ వార్తలు రాస్తున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే అండి మీడియా వివరించాల్సినటువంటి తీరు? రాష్ట్రానికి ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి మీరు పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి మాట్లాడేసి దాన్ని దేని అంటే జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పి దుర్మార్గంగా పోనటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాసుకోవడం మీ యొక్క నైజం. ఇట్లాంటి దుర్మార్గంగా వివరిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మేము కేసులు నిజంగా పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడతాం. పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుని ఎలా వాడుకున్నావు నువ్వు? నువ్వు నియమించినటువంటి మొట్టమొదటి మీటింగ్లోనే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లతో మా వాళ్ళు ఏం తప్పు చేసినా వదిలేయండి అని మాట్లాడావు నువ్వు. తర్వాత పోలీసులకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీసు వ్యవస్థని ఐఏఎస్ని నీ జోబీలలో పెట్టుకొని ఎలాగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తావు ఒకసారి ఆలోచన చేసుకో. అటువంటి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని చెప్పి మా నాయకుడు చేస్తుంటే ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి మళ్ళా అది బురద జల్లే కార్యక్రమం. షెల్టర్ జోన్ అంటే ఆత్మకూరు పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అల్లా కొల్లలం చేయాలని చెప్పి ప్రయత్నం చేశావు. ప్రజలు తిరస్కరించారు, చీకొట్టారు నీకు, అయినా నీకు బుద్ధి రాలేదు. పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారండి మీరు? నీచాది నీచంగా మీకు సరిపోయిన వాళ్ళందరిపైన విపరీతంగా కేసులు పెట్టి దుర్మార్గంగా వివరించారు. ఎన్ని కేసులు పెట్టారో దుర్మార్గంగా ఎన్ని మీకు చూపిస్తే పుస్తకాలు పుస్తకాలు సరిపోవు నాకు. స్వయాన మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, నేను ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ప్రోటోకాల్ ప్రకారము కలెక్టర్ ఆదేశాలతో ఓపెనింగ్ పోతే మా పైన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వైసీపీ ప్రజలపైన దుర్మార్గంగా కేసులు పెట్టినారు, అవన్నీ మీకు ఒకసారి చూపియాలనా? ఇలా అరాచకాలు చేసి మీరు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పని ఏదో దాడి చేస్తారా? పోలీసుల పని వాళ్ళు పోలీసులు చక్కగా చేసుకుంటున్నారు.
ఇంకా మేము కానీ గట్టిగా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే గతంలో మీరు చేసిన అరాచకాలన్నీ బయటకు తీసి చేయండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం జైలులో ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటివి, మేము అటువంటివి ఏమీ చెప్పదలుచుకోలేదే. ఎక్కడ కూడా మేమేమన్నా మీలాగా పోలీస్ వ్యవస్థను వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చి పనిచేయించుకోవడానికి ఎక్కడ లేదే. ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరైనా నాయకులు అడుగుతారు. కానీ తెలుగుదేశం ఆమె ఏం జరిగేదంటే ఈ అధికారం స్ట్రిక్ట్గా ఉన్నాడు మార్చేయండి, మా మాట వినలేదు, ఆ అధికారిని మార్చేయండి, ఈ కలెక్టర్ను మార్చండి, ఈ ఎస్పీని మార్చండి. ఇది వాళ్ళు చేసినటువంటి పాలన గతంలో. ఈరోజు అధికారులు కానీ ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సక్రంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామన్నటువంటి పాలన మాది. అవినీతిమయం చేసేసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు చిలక పలుకులు పలుకుతూ ఇష్టం వచ్చినట్టు ఒక ముగ్గురు నలుగురిని పెట్టి మీడియాలో ఇష్టం వచ్చినట్టు అర్పిస్తారు. ఒక సాంప్రదాయాలకు విలువ ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. ఇక తన గురించి మాట్లాడటం నాకు నోరు కూడా రాదు. ఒక అసహించుకునేటువంటి వ్యక్తి తను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, దేవినేని ఉమాగారట. ఒక ఆలయ గౌరవ మర్యాదలతో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడు సాంప్రదాయబద్ధకంగా పంచకట్టుకొని ఆలయ మర్యాదలతో గౌరవంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ఎవరు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకునింది? స్వయాన మీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్వర స్వామి అటువంటి గొప్ప దేవుణ్ణి మా వెంకన్న చౌదరి అని మాట్లాడి కులాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు మీరు కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిగ్గు లేకుండా మా కులానికి దైవం వెంకటేశ్వర స్వామి అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? వెంకటేశ్వర స్వామి కూడా కులాన్ని ఆస్వాదిస్తారా? మీ పాలన అలా కొనసాగింది. మీ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటాలు మాయం చేసినటువంటి రోజులు, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసినటువంటి వాళ్ళు, శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు చేసినటువంటి మీరు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ఆలయంలో గుప్త నిధుల కోసం పోటు తవ్వించినటువంటి మీరు, మీరా హైందవ సంస్కృతికి వ్యతిరేకులు? మీమా? ఒక సాంప్రదాయ బద్ధకంగా ముఖ్యమంత్రి గారు తను వివరిస్తుంటే ఈరోజు మూలా నక్షత్రం రోజున 400,000 మంది పైగా ఇంకా దేవాలయంలో ఉంటారు, ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అని చెప్పి ముందులో చేసి దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ప్రతి ఒక్కటి రాజకీయమేనా? మీకు వెనుక ముందు ఆలోచన చేయరా? సదాపరిధి భూముల్ని దోచుకోవడానికి కోర్టు ముట్టుకేలేస్తే కూడా సిగ్గు లేకుండా ఆ భూమిని దోచుకోవాలని చూసారే. విజయవాడ సరౌండింగ్లో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మీ పరిపాలనలో 100 దేవాలయాలను కూల్చారు. మీరా హిందూ వ్యతిరేకులు? ఇంకొకరా? సిగ్గు లేకుండా కులాల మతాల గురించి మాట్లాడతారా? మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క వర్గాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా పోతున్న ముఖ్యమంత్రి పైన బురదజల్లే కార్యక్రమాలు, ఇటువంటివన్నీ మీ నీచ సంస్కృతులు మారతాయని మేము అనుకుంటున్నాం. మీరు మారరు, ఎప్పుడు ఇలాగే కొనసాగించుకుంటూ పోతుంటారు. నిజంగా సిగ్గుపడాలి మీరు ఇటువంటి ఆరోపణలు చేసేటప్పుడు. దేవుణ్ణి కూడా రాజకీయంలోకి తీసుకొస్తారా? ఎందుకని మీరు క్షుద్ర పూజలు చేసినటువంటి సమాధానం చెప్తారు? ఈ రోజుకన్నా లిటరల్గా దొరికిపోయారు మీరు చేస్తూ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరిగాయని చెప్పినటువంటి ఆ రోజు, ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగాయని చెప్పినటువంటి రోజు అది, కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటం మాయం కాయంది వాస్తవమా కాదా? దేవుడి పైన మీకు గౌరవం లేదు. ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో వాడుకోవడం. నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని శంకుస్థాపన అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చక్కగా సాంప్రదాయబద్ధకంగా చేయాలి. ఒక కుటుంబ వ్యవస్థలాగా నువ్వు, నీ భార్య, నీ కొడుకు, కోడలు 4 కూర్చొని మీరు చేసినటువంటి ఆ ప్రైవేట్ కార్యక్రమం లాగా మీరు చేసినటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చూస్తేనే అసహించుకుంటారు. ఒక లోకల్ దళితుడైనటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా మీరు వేదిక పైన కూర్చోబెట్టకుండా ఒకే వ్యక్తి ఎవరు కూర్చున్నారో వేదిక పైన ఒకసారి ఆ ఫోటోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంటుందో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎలాగ ఇతరులు గౌరవిస్తాడు అటువంటిది? ఎంత మోసం చేసావండి నువ్వు? ప్రతి ఊరి నుంచి పుట్టమన్ను తీసుకురండి అని చెప్పావు. అమాయకులైనటువంటి మీ కార్యకర్తలు ఆ పుట్టమన్ను పెట్టుకొని, నెత్తిని పెట్టుకొని, గుడ్డ పెట్టుకొని ఊరంతా ఊరేగించి ఆ పుట్టమన్ను అంతా అంట ప్రభుత్వ వాహనాలలో ఆ మట్టి అంతా అమరావతికి తరలించావు. ఏమని చెప్పావు? ఇది అఖండ దీపం అన్నావు. అఖండ దీపం అంటే మేమేమనుకున్నామంటే దేశంలో కొన్ని పవిత్ర ఆలయాలలో
రాజఘాట్లో మహాత్మా గాంధీ యొక్క సమాధి దగ్గర అఖండ దీపం అనేటువంటిది విన్నాం. అటువంటిదే అఖండ దీపం అని అనుకున్నాం. ఒక్కరోజుకి అఖండ దీపం అంట, ఒక్కరోజులు ఆరిపేశాడు దాన్ని. ఆరిపేసి ఆ తట్టలో ఉన్నటువంటి మట్టి తీసుకొని హెలికాప్టర్ ఎక్కి, మనమేమనుకుంటాం, ఒక రైతు బిడ్డగా మనకు తెలిసింది విత్తనాలు చల్లితే ఆడ మోసలు మొలకలు వస్తాయనేది మనకు తెలుసు. ఈయనేందో ఆ మట్టి పైకి ఎత్తుకుని పోయినాడు, లైవ్ ఇచ్చినాడు, ఇటు చల్లడం, ఆ మొత్తం హెలికాప్టర్ పైకి ఎక్కి అది చూడడం. అమ్మో మా చంద్రబాబు నాయుడు మట్టి చల్లినాడు, మట్టి మనమేమనుకున్నాం ఆ మట్టి చల్లితే ఏమైనా బిల్డింగ్లు పాడొస్తానేమో అనుకున్నాం మేము. ఈయన చేసినటువంటి ఆ రోజు చేసిన దుర్మార్గాలు చూస్తే నవ్వులు వస్తుంది. ఒక ముఖ్యమంత్రికి ఏందండి గోళం పట్టుకొని పైకి ఎక్కి లైవ్ ఇచ్చి హెలికాప్టర్ని మట్టి చల్లడం ఏందండి ఇది? ఇటువంటివన్నీ చేసి నీ పాలనలో అరాచకాలు సృష్టించి పరిపాలన అనేటువంటిది లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం పరిపాలన చేసి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లా?